రెబల్ స్టార్గా కోట్లాది మంది తెలుగు ప్రజలకు సుపరిచితమైన కృష్ణంరాజు ఈరోజు తెల్లవారుజామున ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలుగు ప్రజలకు తెలియడంతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. సుమారు 183 పైగా సినిమాలలో నటించిన కృష్ణంరాజు కెరియర్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. సినిమాలలో నటిస్తూనే రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణంరాజు 2 సార్లు పార్లమెంటు మెంబర్గా ప్రజల చేత ఎన్నుకోబడి అలనాటి ప్రధానమంత్రి వాజ్పేయి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసి వివాదరహితుడిగా పేరుగాంచాడు. హీరోగా కృష్ణంరాజుకు ప్రత్యేకమైన మాడ్యులేషన్ డైలాగ్ డెలివరీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. హీరోగా కెరియర్ మొదలుపెట్టి విలన్గా మారి ఆ తర్వాత హీరోగా యూటర్న్ తీసుకున్న కృష్ణంరాజు టాలీవుడ్ సీనియర్ హీరోలలో అగ్రగామిగా నిలిచాడు. ప్రభాస్తో కలిసి ప్యాన్ ఇండియా మూవీలో కలిసి నటించాలన్న కోరికను రాధేశ్యామ్ మూవీతో తీర్చుకున్నాడు. జీవితంలో ఎన్నో గౌరవాలు మరెన్నో సత్కారాలు పదవులు పొందిన కృష్ణంరాజుకు ఒక తీరని కోరిక ఉంది అంటారు. రాజకీయాల్లో గౌరవప్రదమైన గవర్నర్ పదవితో తన జీవితాన్ని ముగించాలని కృష్ణంరాజు కోరుకునేవారు అంటూ ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణంరాజు గవర్నర్గా నియమింపబడుతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ఊహాగణాలు చేశాయి. అయితే ఆ ఊహాగణాలు కార్యరూపం దాల్చలేదు. సీనియర్ హీరోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు మాత్రమే కాకుండా ఆయన పట్ల ఇండస్ట్రీలో అందరికీ గౌరవం ఉంది. స్థాయితో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే చాలు ఎవరినైనా పిలిచి ఆప్యాయంగా పలకరించే కృష్ణంరాజు మంచి సాహితీ అభిమాని కూడా. తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతం పట్ల మంచి అభిమానం ఉన్న కృష్ణంరాజు మరణించినప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం శాశ్వతంగా మిగిలిపోతుంది.